కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మరోసారి మద్దతు ఇచ్చేందుకు కావలి ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉన్నారని ఆర్యవైశ్య వైసీపీ నేత ఎన్టీఆర్ వీరాభిమాని బొగ్గవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాబలి పట్టణంలోని బృందావనం కాలనీలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు బాలసాకేత్ రెడ్డి, కాబలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కేవీ నారాయణ, బొగ్గవరపు సతీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బొగ్గవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, బృందావనం కాలనీలో ప్రతి గడపలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అభిమానం ఉందని వివరించారు. కొంతమంది లేనిపోని ప్రచారాలు చేయడం మంచిది కాదని వివరించారు. ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, విజయసాయిరెడ్డి విజయం నల్లేరుపై నడికానని వివరించారు. కావలి ఆర్యవైశ్యులు అందరికీ సేవ చేస్తారని, మంచి పేరు ఉందని, రాబో ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా కావలి బృందాన హౌసింగ్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దీనికి ఈ ప్రచారంలో ఎమ్మెల్యే గారి కుమారుడైనటువంటి సాకేత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో ఆర్యవైశ్యులు అంటే ఎంతో సౌమ్యులు, అందరినీ ఆదరించేవాళ్ళు, ప్రేమించేవారు. దానగుణంలో ఉన్న వైశ్యాస అంటే ఒక పెద్ద చరిత్ర కావలికి ఉంది. ప్రత్యేకంగా కావాలంటే ఎన్నో కరోనా టైమే కాదు, ఇదివరకు తుఫాన్ టైంలో కానీ ఎప్పుడు కూడా ఏదన్నా జరిగితే మేమున్నామని చెప్పేసి సగౌరవంగా నిలబడినవి మాత్రం మా కావలి ఆర్యవైశ్యులు గర్వంగా చెప్తున్నాం మేము. ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మనకి మన బాలసాకేత్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారంలో ప్రతి ఆర్యవైశ్య ఇంటికి పోతూ ఉంటే, పిలుస్తూ ఉంటే అందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ మూడవసారి ఎమ్మెల్యేగా చేసి కావలికి రుణం తీర్చుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఆర్యవైశ్యులు కొంతమంది దూరం అయ్యారని, నాకు తెలిసి ఎవరూ దూరం కాల. ప్రతాప్ కుమార్ రెడ్డి గారంటే ఆర్యవైశ్యులకి ఎక్కడలేని మక్కువ ఉంది, అభిమానం ఉంది, ఆదరణ ఉంది. చూస్తున్నాం ఇప్పటికి 5 గంటల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంటే ఇప్పటికి సుఖం కూడా పూర్తి కాల. ఒక్కొక్కరి ఇంట్లో అందరిని పిలిచి అయ్యా మా ఓట్లు మీకే అని చెప్పి చెప్తుంటే మాకు చాలా గర్వంగా కూడా ఉందని చెప్తూ, అదేవిధంగా మన కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి 2 ఓట్లు కూడా మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో కావలి నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనకెంతో అదృష్టం, విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మన ఎంపీ అభ్యర్థి కావడం, ఎమ్మెల్యేగా మన ప్రతాపం ఉండడం, ఇంకా బ్రహ్మాండంగా 2 చేతులు కలిస్తే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా నియోజకవర్గాన్ని ఎంతో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేదాని, పారిశ్రామిక రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఫిషింగ్ హార్బర్ కూడా ఈ మధ్య ఓపెన్ అయిపోయింది దుమ్మలదిన్నిలో, రామాయపట్నం మన తొందరలో కూడా ఓపెన్ ఉంది, అదేవిధంగా దగదర్తి ఎయిర్పోర్టు అయ్యే కాకుండా ఎన్నో పరిశ్రమలు కావలికి రావడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి కావలి ప్రజలకి అందరికి తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మీరందరూ సహకరించి ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు.